నమస్కారం. శ్రీ వికారినామ సంవత్సర 2019-2020 సంవత్సరానికి సింహరాశి సంవత్సర ఫలితాలు కార్యక్రమానికి స్వాగతం. హరిహి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరిహి ఓం. 2019-2020 శ్రీ వికారినామ సంవత్సరం సింహరాశి సంవత్సర ఫలితాలు. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానం 5. ఏమంటే ఆదాయము కంటే వ్యయం ఎక్కువగా ఉంది, చాలా ఎక్కువగా ఉంది. రాజపూజ్యం కంటే అవమానమే ఎక్కువగా ఉంది. మరి దీన్ని ఏమంటారు, ఎలా తట్టుకోవాలంటారు అని ఒక అనుమానం కలుగుతుంది కదా మనకి. ఇప్పుడు ఇదే నా రాశి అయితే నాకు భయాందోళనలు ఉంటాయి, దాన్ని క్లియర్ చేసుకుందాం మనం. ఆదాయం 8, వ్యయం 14 అంటే దాని అర్థం ఏంటంటే ఆదాయం సోర్సెస్ మనకు ఉన్నాయి, ఉండేటువంటి వాళ్ళు శుభవ్యయం చేస్తారు, 14 ఖర్చు పెడతారు. ఇది వేరే రకంగా కాదు, ఖర్చు ఎప్పుడు కూడా శుభం. ఓ పెళ్ళి చేస్తాం, లేదా ఒక ఇల్లు కొనుక్కుంటాం, లేదా ఒక స్థలం కొంటాం, ఇలాంటి వాటికి ఇది ఖర్చు అవుతుంది. అంటే శుభంగా వేయడానికి ఖర్చు అవుతుంది, అంటే శుభవ్యయం చేస్తారు. అంటే మంత్లీ ఈఎంఐలు కడుతూ ఉంటారు, లేదా ఏదో ఏసీను లేకపోతే ఇంకోటి ఏదో కొంటారు, ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటారు. 0% ఇంట్రెస్ట్ మీద వస్తాయి కదండి, అవి కొనుక్కుంటారు, ఆ ఈఎంఐలు కడుతూ ఉంటారు. కాబట్టి వ్యయం 14 పైన ఉంటుందిగా, ఆదాయం 8 ఉంటుందిగా. అంటే దీంట్లో మనం కొద్దిగా కాస్త ఆదా చేసుకుని ఆ ఈఎంఐలు కడుతూ ఉంటాం మనం. అంటే సోర్సెస్ ఉన్నది కాబట్టి అది దీంట్లో నేను మనం చేసేది. ఇప్పుడు కింద సంవత్సరం ఆదాయం ఎక్కువగా ఉంది, వ్యయం తక్కువగా ఉంది అనుకోండి, అప్పుడు మనకి కొంతమంది దగ్గర డబ్బు నిలవ ఉంటుంది, దాంట్లో నుంచి ఇప్పుడు దీంట్లో పెట్టుకుని ఖర్చు పెడుతూ ఉంటాం. అందువల్ల దీని గురించి గాబరా పడాల్సిన పని ఏమీ లేదు. 8 ఆదాయం ఉంది, వ్యయం 14 ఉంది ఏమిటా అని చెప్పినని. రాజపూజ్యం 1, అవమానం 5. ఏమంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఇట్లా ఈ అవమానాల పాలైతే ఎట్లాగండి అని చెప్పిన, అవుతాం మనం అవమానాల పాలు అవుతాం. అవమానాల పాలు అయ్యేటువంటి వాళ్ళు ఎవరు, మంచి వాళ్ళే అవుతారు, అంతే కదండి. మరొక మంచి పని నలుగురికి ఉపకరించేటువంటి యొక్క పని చేస్తూ ఉంటే చాలామంది రాళ్ళేస్తూ ఉంటారు. అందుకనే సంకల్పం, మన సంకల్పం కనుక మంచిది అని మనం మన మనస్సుకు కనుక తెలిసినట్లయితే ఆ మంచి కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉంటే పళ్ళు ఉన్నటువంటి చెట్టుకే దెబ్బ తగులుతాయి, లేని దానికి ఏం తగులుతుంది, మొత్తం మొండమైనటువంటి దానికి ఏం తగులుతుందండి, ఏం తగలదు. అసలే ఫలాలను ఇవ్వనటువంటి యొక్క వృక్షానికి ఏం తగులుతుంది, ఏం తగలదు. మంచి పళ్ళు ఉన్నటువంటి దానికే రాళ్ళ దెబ్బలు తగులుతాయి. అందుకోసం అని చెప్పినని అవమానం ఏంటంటే, అవమానం ఏ విధంగా కలుగుతుంది అంటే ఒక మంచి పనిని నలుగురికి ఉపకరించేటువంటి యొక్క మహాకార్యక్రమాన్ని ఒకటి మనం సంకల్పం చేస్తే అందులో మనకి స్వార్థమేం లేదు. స్వార్థరహితంగా ఒక కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసి ఇది అందరికీ ఉపకరిస్తుంది, నా జీవితంలో ఏదో ఒకటి మంచి పని ఈ సంఘానికి మనం చేద్దాం, ఈ సమాజానికి మనం ఒక మంచి పని చేద్దాం, ఆ మంచి పని నలుగురికి ఉపకరించాలి, ఇందులో నాకేం లాభం, నేనే స్వలాభం, నేనేమి ఆశించడం లేదు అనేటువంటి దాని మూలంగా అవమానాలు వస్తాయి. అవమానాల తర్వాత మనకి రాజపూజ్యం వస్తుంది. ఇందులో ఏదో ఈ కార్యక్రమం తలపెట్టాడంటే ఇందులో ఏదో వసూలు చేసుకుని తినడానికి పెట్టుకున్నాడు రా అని చెప్పి నలుగురు అనుకోవచ్చు. మనం ఎవరిని పట్టుకుంటామండి మనం, అది వాళ్ళ విజ్ఞత వాళ్ళది. కాబట్టి అవమానం ఎక్కువగా ఉంది అని చెప్పనంటే ఒక మంచి కార్యక్రమాన్ని నేను ప్రారంభం చేసి చేయటానికి నలుగురికి ఉపకరించేటువంటి యొక్క కార్యక్రమం చేయబోతున్నారు అని చెప్పనని అర్థంగా మనం తీసుకోవాలి. వాళ్ళకి మొట్టమొదటి అవమానాలు ఉంటాయి, తర్వాత రాజపూజ్యం ఉంటుంది. అది నేను సవినయంగా మనం చేస్తున్నా మీకు, అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఆదాయం 8, వ్యయం 14 ఉండి, రాజపూజ్యం 1 ఉండి, అవమానం 5 ఉంటే గాబరా పడాల్సిన పని లేదు, భీతి చెందాల్సిన పని లేదు, ఆందోళన చెందవలసిన అవసరం అంతకంటే లేదు. ఇప్పుడు యొక్క గురు సంచారం ఎలా ఉంది. గురువు 2022 వరకు 6 ధనురాశిలో రజితమూర్తిగా ఉన్నాడు. కాబట్టి వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి 20 ఈ నెల అంటే ఇప్పటి నుంచి 22 వరకు కూడా చాలా బాగా ఉన్నది. తర్వాత 23 నుండి నవంబర్ 5 వరకు కూడా ఈ యొక్క గురువు మనకి చాలా బాగానే ఉన్నాడు. అంతవరకు అంటే ఇప్పుడు 22 వరకు ఉండేటువంటి యొక్క దానికంటే కొద్దిగా తగ్గుతుంది.
ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు. మరి నవంబర్ 5 తర్వాత నుంచి సువర్ణమూర్తిగా రాబోతున్నాడు, చాలా గొప్పగా ఉంటుంది. అంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఆ 5 నెలలు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు నవంబర్, ఈ నెల ఏప్రిల్ అంతా బాగా ఉంటుంది. అందుకోసం గురుబలం చాలా బాగా ఉన్నది సింహరాశి వారికి. తర్వాత శని ఆ విధంగా ఉన్నాడు. శని అంటే ఈ శని జనవరి 2024 తారీఖు జనవరి వరకు కూడా ఆయన 5 మనకి చక్కగా శుభంగా సంచరిస్తూ ఉన్నాడు శని సింహరాశి వారికి. తదుపరి మకర రాశి 6 ప్రవేశిస్తాడు, అది సువర్ణమూర్తిగా కూడా రాబోతున్నాడు. కాబట్టి మొత్తానికి శని యొక్క పూర్తిగా శుభత్వం ఉన్నది సింహరాశి వాళ్ళకి. అలాగే రాహు, రాహు మిథునంలో లాభరాశిలో ఉన్నాడు. చూడండి ఎంత ఎంత స్థితిలో ఉన్నాడు. వీళ్ళకేమీ కాళ్ళ నొప్పులు కానీ జాయింట్ పెయిన్స్ కానీ చాలా అరుదు రావు ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళకి. అలాగే కేతువు పంచమంలో ధనుర్రాశిలో చాలా శుభంగా ఉన్నాడు. అంటే గురుడు బాగున్నాడు, శని బాగా ఉన్నాడు, రాహు బాగున్నాడు, కేతువు బాగా ఉన్నాడు. ఇంకా దీని గురించి, ఈ రాశి వాళ్ళ గురించి సంవత్సర ఫలితాలు ఏం చెప్పాలండి మనం? మీకే అర్థమైపోయింది ఈ పాటికి. ఇన్ని గ్రహాలు చక్కగా సంచారం చాలా బాగా ఉంటే అత్యంత యోగదాయకముగా ఉన్నది అని చెప్పాలి. కాబట్టి వాళ్ళకి ఏ దిగులు అక్కర్ల, ఏ ప్రాబ్లము లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. రుణ బాధలు అంతకితం ఉన్నప్పటికీ కూడా, అంటే ఈ 14 ఏమి ఈ సంవత్సరం కూడా ఉంది, అవన్నీ గ్రాడ్యువల్గా తగ్గిపోతూ వస్తాయి. సంఘంలో చాలా గౌరవంగా ఉంటుంది, మర్యాదలన్నీ కూడా మనల్ని మర్యాదలు మనల్ని పొందగలుగుతారు. గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి, జీవనం ఆనందమయంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటుంది, మనోవాంఛలన్నీ కూడా నెరవేరుతాయి. ఇతరులకి కూడా మీ సహాయం సహకారాన్ని అందిస్తారు మీరు. తర్వాత సమస్యల్ని సమర్థవంతంగా ఎదుర్కొని విజయాన్ని సాధిస్తారు. ఇక ఈ దీంట్లో ఉండేటువంటి ఒక్కొక్క రంగంలో ఉండేవాళ్ళని చూద్దాం. ఉద్యోగస్తులకి గురు, శని, రాహు, కేతు గ్రహ యొక్క శుభ సంచారం బాగా ఉంది కాబట్టి అనుకూలమైనటువంటి యొక్క ప్రదేశాలకి స్థాన చలనం, ప్రమోషన్స్ తోటి, అధికారుల మన్ననతోటి మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వికారనామ సంవత్సరంలో ఈ సింహరాశిలో ఉండేటువంటి వారికి. వ్యాపారస్తులకి మంచి లాభాలు పొందుతారు, నూతన వ్యాపారాలను కూడా ప్రారంభిస్తారు. తర్వాత వ్యాపారంలో జాగ్రత్త వహించడం అవసరం, ఎందుకంటే లెక్కల దగ్గర మీరు మీ దృష్టి అంతా కూడా సంపాదించడం, సరుకులు తెప్పించడంలో మీ యొక్క ప్రావీణ్యత చూపించుకోవడం, అమ్మకాలలో మీ యొక్క ఘనతను చూపించుకోవడం, ఇదంతా కూడా బాగానే ఉంటుంది. కానీ వ్యాపారానికి, వ్యాపారం చేయడం ఎంత ముఖ్యమో లెక్కలు సరిగా చూసుకోవడం కూడా అంత ముఖ్యం. తర్వాత మన కొట్లో సరుకులన్నీ కూడా ఏ విధంగా ఉంటున్నాయి అని కొద్దిగా జాగ్రత్త వహించడం యజమాని యొక్క లక్షణం. కాబట్టి ఈ రెండు కూడా కొద్దిగా జాగ్రత్త వహించవలసింది. లెక్కలు జాగ్రత్తగా ఏ రోజుకు ఆ రోజు ఆ రాత్రి వెళ్ళేటప్పటికి అకౌంట్ క్లోజ్ చేసేటప్పటికి క్యాష్ బ్యాలెన్సు మనకి మిగతా అకౌంట్ పుస్తకంలో ఉండేటువంటి క్యాష్ బ్యాలెన్స్కి మన దగ్గర ఉన్న క్యాష్ బాక్స్లో క్యాష్కి చక్కగా సరిపోయేటట్లుగా చూసుకోండి. అలాగే మన సరుకులన్నీ కూడా జాగ్రత్తగా కొట్లలోనూ గోడౌన్లోనూ ఉంటున్నాయా ఇవి కూడా జాగ్రత్తగా చూసుకోవడం అవసరము అని మనం చేస్తూ ఉన్నాం. అంటే దానివల్ల ఏదో పోతాయని కాదు, కానీ మనం జాగ్రత్త వహించడం ఈ రాశి వాళ్ళకి ముఖ్యం. వ్యవసాయదారులకి 2 పంటలు కూడా బాగా ఉంటాయి, మంచి దిగుబడి బాగా ఉంటుంది. విద్యార్థులకి గురు, శని గ్రహాలు బాగా ఉన్నాయి కాబట్టి చక్కగా మంచి ర్యాంకులు వస్తాయి. పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కోర్సులో, మెడికల్ కోర్సులో వాళ్ళు ఏదనుకుంటే ఆ కోర్సుల్లో తప్పకుండా వాళ్ళకి ప్రవేశం లభిస్తుంది. తర్వాత కళాకారులకి మహోన్నతమైనటువంటి యొక్క కాలం ఇది ఈ సింహరాశిలో ఉండేటువంటి వాళ్ళకి. చాలా బాగా అవకాశాలు వస్తాయి, వాళ్ళందరికీ కూడా చాలా పైకి వస్తారు. స్త్రీలు అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంవత్సరం వికారనామ సంవత్సరం ఈ స్త్రీలకు అందరికీ కూడా ఈ సంవత్సరం. ఇక ఇప్పుడు నక్షత్రాలు తీసుకుందాం. దీంట్లో ఉండే నక్షత్రాలు సింహరాశిలో ఉండేటువంటి యొక్క నక్షత్రాలు. మఖ నక్షత్రం
వీరికి జూన్, జూలై, సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరి 2020 చాలా బాగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. తర్వాత ఏప్రిల్ నెల కూడా చాలా బాగా ఉంటుంది. 2, 3, 4, 5 అదృష్ట సంఖ్యల వాళ్ళకి ఆదివారం, బుధవారం, గురువారం చాలా బాగా కలిసి వచ్చేటువంటి యొక్క వారాలు. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని మఖానక్షత్రం వాళ్ళు తప్పకుండా చదువుకోండి చక్కగా, అది వారికి మీకు కలిసి వస్తుంది. ఆదిత్య హృదయ స్తోత్రం ప్రతిరోజు చదువుకోండి. ఆదిత్య స్తోత్రాలు ఇవన్నీ మేము చదవలేమండి అంటే పొద్దున్నే సూర్యుడికి నమస్కారం చేసుకుంటూ ఓం సూర్యాయ నమః 21 సార్లు చదువుకోండి, చాలా బాగా ఉంటుంది, ఆనందదాయకంగా ఉంటుంది. తర్వాత పుబ్బా నక్షత్రం వారికి ఏప్రిల్, జూన్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరి, మార్చి 2020 ఈ నెలలు చాలా బాగా ఉంటాయి ఈ వికారనామ సంవత్సరంలో. 3, 5, 6, 7 అదృష్ట సంఖ్యలు. బుధ శుక్ర శనివారాలు మీకు బాగా కలిసి వస్తాయి బొబ్బా నక్షత్రం వాళ్ళకి. తర్వాత లక్ష్మీ అష్టోత్రాన్ని చక్కగా చదువుకోండి, మీకు కలిసి వస్తుంది. ఆదిత్య హృదయం చదువుకోండి, ఈ రెండు మీకు. తర్వాత ఉత్తరా నక్షత్రం. ఉత్తరా నక్షత్రం వారికి ఏప్రిల్, జూన్, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరి 2020 ఇవి బాగా కలిసి వచ్చేటువంటి యొక్క మాసాలు. బుధవారం, గురువారం, శనివారం వీడికి బాగా కలిసి వస్తుంది. అలాగే ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి, శివాష్టోత్రం చదువుకోండి, దుర్గా కవచం చదువుకోండి, ఇవి చాలా ముఖ్యమైనటువంటిది. తర్వాత 2, 4, 8, 9 ఈ అంకెలు కూడా మీకు అదృష్ట సంఖ్యలుగా ఉంటాయి. వికారినామ సంవత్సర దేవత ఈ సింహరాశి వారందరికీ కూడా మంచి ఫలితాలను ఇచ్చి కార్యక్రమాలను కూడా జయప్రదం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వాలని తల్లిని ప్రార్థన చేస్తూ సర్వేజనవాసుకునో భవంతు స్వస్తి.